शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय माता कनकदुर्गा तुजिद्दया तुलजापुर भवानी तुजिद्दया वनदेवतलु सम्मक्क सारक्क तुजिद्दया राजराजेश्वरी देवत तुजिद्दया गायत्री माता तुजिद्दया बासर सरस्वती देवत तुजिद्दया कोल्लापुर महालक्ष्मी तुजिद्दया कंचिकामाक्षी मधुर मीनाक्षी ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दया ఇప్పుడు మనం 2023 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి 30 తేదీ దాకా కుంభరాశి వారిది జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం వారి జ్యోతిష్య శాస్త్రం గ్రహబలం ఎలా ఉంది చూడు. కుంభరాశి వారి జ్యోతిష్యంలో చెప్పాలంటే పరమశివుడు వచ్చిండి, భోళేశ్వరుడు భోళాశంకరుడు వచ్చిండు, వారి జాతకంలో ఈశ్వరుడు వచ్చిండు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ వచ్చింది, వారి జాతకముల సత్యనారాయణ స్వామి వచ్చిండండి, వారి పేరు మీద లక్ష్మీదేవత వచ్చింది, వారి జాతకముల ధనలక్ష్మీ దేవత వినాయకుడు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సరస్వతి దేవత వచ్చింది. కుంభరాశి వారి జాతకంలో మాత్రం ఈ పక్షం రోజులు ఈ 15 రోజులు చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి. వారి పేరు మీద ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విద్య విషయంలో గురుబలం రాహుబలం మంచి ఉంది. రాహు ఉచ్చస్థానంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు గొప్పగా ఉంటాయండి, ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వారి మాట తీరు కూడా మాత్రం అందరికీ నచ్చుతుంది, అదే అవుతుంది. దానివలన మాత్రం వారికి చాలా వరకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, విద్యార్థులకు కూడా లాభయోగం అవుతుంది. కానీ మాత్రం కొన్ని రంగాల్లో కాలేజీలు అయినా సరే మాత్రం కళాశాలలో అయినా సరే వారికి చాలా వరకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా విద్యాకారకుడు గురువు కూడా అనుకూలంగా ఉండు కాబట్టి ముఖ్యంగా విద్య చెప్పేవారు టీచర్లు ప్రొఫెసర్లు వారికి చాలా మంచి గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కార్య విషయంలో మాత్రం లేటుగా అయినా సరే అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సర్వదేవతలు వచ్చారు వీరు వీరికి ఎందుకంటే ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి సర్వదేవతలు వచ్చారు. ముఖ్యంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయాలండి. వీరు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేస్తే చాలా మంచిది. వడ్డీ కాసుల స్వామి అంటారు ఆ స్వామికి, వడ్డీ కాసుల వాడు ఏడుకొండల స్వామి అంటారు. సర్వనామాలు ఉన్నాయి ఆ స్వామికి, లేని నామాలు అంటూ లేవు. ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయాలి వీరు వీలైతే. కానీ వీలు కాకుండా కూడా ఖచ్చితంగా చేయాలండి, చేస్తే మంచిది వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో శనివారం అనుకూలం, లక్కీ నెంబర్ 8 వస్తుంది వీరి జాతక బలంలో. వీరి పేరు మీద చెప్పాలంటే రాజకీయ నాయకులకు అయితే చాలా గడ్డు కాలం ఉంటుందండి, ధనం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది. పేరు ప్రఖ్యాతులకు మాత్రం తిరుగు ఉండదు. తాత ముత్తాతల పేరు సంపాదించే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. కొత్తగా రాజకీయ రంగంలో చేరిన వారికి మాత్రం అడగడుగున ఆటంకాలు వస్తాయి, అయినా సరే పట్టుదల ఎక్కువ ఉంటుంది, అనుకున్న సాధించడానికి వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరి జాతకంలో లక్షణం ఏంటంటే పంచకళ్యాణ గుర్రం యోగం లక్షణం అండి. వీరిది పంచకళ్యాణ గుర్రం యోగం లక్షణం అంటే అశ్విని దేవతలు కూడా ఉంటారు గుర్రం మీద, అశ్విని దేవతలు ఉంటారు. అసలు స్వభావం ఉంటుంది వీరి జాతకంలో, అంటే ఒక రకంగా లక్ గల జాతకం వీరిది. ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి గురువు బలం రాహుబలం ఉంది కాబట్టి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తున్నది వీరి జాతకంలో. ఇంకోటి ఒక్కడ ఉండే అవకాశం లేదండి, ఇంటి పట్టున ఉండే అవకాశం తక్కువ ఉన్నది, బయట పనుల గురించి తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాత్రం కొన్ని ముఖ్యమైన సమాచారాలు విషయాలు మాత్రం వీరికి లేటుగా తెలుస్తాయండి, నిదానంగా తెలుస్తాయి. కానీ ఇంట్లో కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా సరే మాత్రం ఆ చిక్కుల్ని తొలగించే అవకాశం వీరికి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగ బలాల్లో మాత్రం ఈ సంవత్సరంలో మాత్రం వైశాఖ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, లేదా శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా స్త్రీలకు కూడా ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి శుభయోగాలు కలిసి ఉన్నాయి. గురుమూడం ఉంది కాబట్టి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ మాసమైనా సరే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలండి. శ్రావణ నక్షత్ర ఘడియల దర్శనం చేస్తే మంచిది, అంటే 2 రోజుల ముందర శ్రావణ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణం చేసి ద్వాదశస్థితి కానీ పౌర్ణమి ఘడియలు కానీ ఏ వారమైనా కానీ ముఖ్యంగా శనివారం వెళ్తే మంచిదండి. ఏ వారమైనా కానీ శ్రావణ నక్షత్రంలో వెళ్ళాలండి. చాలా వరకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మూలంగా వీరికి ఉన్న సమస్యలు 150% తొలగే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకంలో వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లోహ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉన్నదండి. లోహ వ్యాపారం అంటే అది ఇనుము కానీ రాతండి కానీ ఎన్ని రకాలదైనా సరే అది బంగారం కానీ లోహమే అవుతుంది. అది మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. మోటార్ ఫీల్డ్ వారికి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. కానీ మాత్రం జలరంగా సంబంధించిన వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి పేరు మీద మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు లాభయోగాలు ఉంటాయి.
కానీ ఇంకోటి మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మత్సరంగం వారికి చాలా వరకు మాత్రం ఫలితాలు ఉంటాయి. వీరి పేరు మీద కరెక్ట్ రొయ్యల తోటల వారికి, రొయ్యల చెరువుల వారికి, తోటకు సంబంధించిన వారికి చాలా వరకు ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మూడవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద జీవరాశులు వ్యాపారం చేసేవారు కూడా చాలా వరకు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అండ్ చాలా కాలంగా ధనం అందకుండా ఉన్న వాళ్ళకు కూడా ధనం అందే అవకాశం ఉంది. గవర్నమెంట్ లోన్ వీరికి చాలా వరకు ఫలితం ఇస్తుందండి. అది విద్యార్థులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, మామూలు గృహం కట్టాలనుకునే వారైనా సరే గవర్నమెంట్ లోన్ పొందే అవకాశం ఉంటుంది వీరి జాతకం. కళాకారులకు మాత్రం కొద్దిగా గడ్డు కాలం ఉన్నా సరే మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుంది వీరికి. అనుకున్న సాధిస్తారు. కళాకారులు ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాల వారికి లాభయోగం ఉంటుంది. సినీ రంగం వారికైనా సరే, మీడియా రంగం వారికైనా సరే, కరెక్ట్ టీవీ రంగం వారికైనా సరే, దర్శకులకు, నిర్మాతలకు, గేయ రచయితలకు, గాయనికులకు, గాయకులకు, చాలా వరకు సంగీత దర్శకులకు, టెక్నీషియన్స్కు చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని చిక్కులు వస్తాయి. చిక్కులు వచ్చినా కానీ ఆ చిక్కులు తొలగించుకొని అనుకున్న సాధించే అవకాశం ఉంది. స్త్రీలు మాత్రం కనకదుర్గమ్మ లక్ష్మికి పూజ చేయాలి. పురుషులు మాత్రం వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి, శివునికి పూజ చేయాలి. చాలా మంచిదండి. ఇది విని చూసి పాటించే వారికి చాలా వరకు శుభ సూచనలు కలుగుతాయండి. శుభం భూయ.